సో ఈ కోవిడ్ టైం నుంచి మనకు టికెట్స్ అయితే అలౌ చేస్తారు ఇక్కడ. మనం ఆన్లైన్లో ముందు టికెట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం శబరిమల యాత్రకి బయలుదేరే డేట్ అనేది వాళ్ళు మనకి ఏ డేట్లో కుదురుతుందో ఆ డేట్లో మనకు కావాల్సినప్పుడు అలొకేట్ చేసుకోవచ్చు. టికెట్స్ అయితే అక్కడ చూపించాల్సి అయితే ఉంటుంది. మనం ఇక్కడ టికెట్ చూపించిన తర్వాతే మనం పైకి ఎక్కడానికి అలో అయితే చేస్తారు. ఇది కోవిడ్కి ముందైతే లేదు, కానీ కోవిడ్ ఆ టైం నుంచి ఉంది. ఇది టికెట్, టికెట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో గాయ్స్ 1.5 కిలోమీటర్ అయితే ఎక్కువచ్చామన్నమాట. చాలా కష్టంగా అయితే ఉంది. లిటరల్గా చెప్పాలంటే కావడం లేదు. స్వాములు అందరికీ చెమటలు కారుతా ఉంది ఇక్కడ. గ్లూకోండి వాంకాగా గ్లూకోండి ఈనామ కుడుకురాగల నమ్మ స్వామికి వెయిట్ చేస్తా ఉన్నాం. హెవీ రెయిన్ఫాల్ అయితే ఉంది, మీరు నోటీస్ చేయొచ్చు. సో ఒక్కొక్కటి చూసుకుంటే అలానే వెళ్తాం. కుదిరినంత దూరం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ అన్నమాట. రెయిన్ఫాల్లోనే మేము ఇక్కడికి వచ్చాం. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను మాటల్లో ఎక్స్ప్లోర్ చేయలేను. చాలా వెరీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇది మీకు వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుందో నాకైతే తెలియదు. సో ఫ్రెండ్స్ ఇది నాకు సచ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఐ నెవర్ అలౌడ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లోనే ఇది నాకు చాలా బాగా నచ్చిన ఎక్స్పీరియన్స్. అంత బాగుంది, అంత రెయిన్లో, హెవీ రెయిన్లో అయ్యప్ప స్వామి గుడికి ఆ మిట్ ఎక్కి వస్తూ ఉంటే చాలా, అది ఎలా చెప్పాలో మాటలు నాకైతే అర్థం అవడం లేదు. సో సెంటర్లో ఎక్కువ రెయిన్ పడడం వల్ల చాలా ఫుటేజ్ అయితే నేను తీయలేకపోయినాను. సో అవన్నీ మీకు ఇంకా ఇప్పుడున్న ఉత్సాహంతో ఇంకా మంచి ఫుటేజ్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. స్వాములకి ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ థింగ్స్ ఆర్ అవైలబుల్ హియర్. సో పైకి వచ్చాక మీరు క్యూలో వెళ్తుండగా మీకు ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. అన్ని వెజిటేరియన్ దొరుకుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఆడియో వద్దు, ఒకసారి వీడియోస్ మాత్రం చూడండి. ఇక్కడ ఎంతమంది స్వాములు ఉన్నారు అనేసి మేము ఇక్కడ క్యూలో అయితే ఉన్నాం. దగ్గర రోజుకు 1 లక్ష మందికి పైగా స్వాములు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అయ్యప్పని వెళ్తూ ఉంటారన్నమాట. సివిల్లో వచ్చే స్వాములు కానీ, దీక్షలో ఉండి వచ్చే స్వాములు కానీ, చాలామంది స్వాములు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. శబరిమలలో ఇప్పుడు ఇక్కడ క్యూలో ఉన్నా కానీ నాకైతే చలి తగ్గడం లేదు. మా దరిద్రమా ఏమని తెలీదు. దాదాపు 2.5 అవర్స్ ఆ క్యూలోనే ఉండి 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 ఇరిటేషన్ అయితే అయిపోయింది. ఇప్పటికి 8 కేలకి ఇప్పటికి బయటకు వచ్చామన్నమాట. సో లోపలికి ఇక మీదట ఫోన్ అలో చేయరనుకుంటాను. ఆ ఫ్రెండ్స్ ఇదే నేగుండం అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగిందా ఏంట్రా అంటే, నేను స్వాములతో పాటు కలిసి అయితే వెళ్ళిపోయాను. సో తలపైన ఇరుముడి లేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ పంపించారు. సో అలా ఒక ఆఫీసర్ని అడిగాను, ఆయన దారి చెప్పారు. సో అలా సివిల్గా దర్శనం చేసుకున్నాను. సివిల్గా దర్శనం జరిగినా కానీ చాలా అద్భుతంగా దర్శనం అయితే నాకు జరిగింది. స్వామిని కొన్ని మంచి కోరికలు కూడా కోరుకున్నాను. మీరు వస్తే కొన్ని మంచి కోరికలు కోరుకోండి. అండ్ అక్కడి నుంచి అలా కిందికి వచ్చి ఇక్కడికి వస్తే నెయ్యగుండం. ఇక్కడ స్వామికి నెయ్యి, నెయ్యిని అగ్నికి దాహుతిగా సమర్పిస్తారన్నమాట. అండ్ మీరు శబరికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రండి. అలా తెలియకపోవడం వల్ల నాకు 2.5 అవర్ లేట్ అయింది. సో నేను ఆ 2.5 అవర్లో దగ్గర దగ్గర 5 సార్లు సివిల్గా వెళితే ఈజీగా దర్శనం చేసుకునేవాడిని. స్వాములతో వెళ్ళడం వల్ల నేను దాదాపుగా నాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయిందండి. వేస్ట్ కాదు, అది సచ్ నాట్ వేస్ట్ టైం, ఇట్స్ అ వాల్యుబుల్ టైం. నాకు స్వామి కోసం అంత టైం కేటాయించడం నాకు చాలా నచ్చింది. కానీ ఇంకా 5 సార్లు స్వామిని చూసి ఉండేవాడిని రిటర్న్గా, మళ్ళీ 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 కూడా. సో
ఫ్రెండ్స్ అందే ఫ్రెండ్స్ శబరిమలై అండ్ మనం నెక్స్ట్ ఇక్కడ హిందూ ఫేమస్ అయిన పంచామృతాన్ని అయితే పర్చేస్ చేద్దాం అది నేను మీకు నెక్స్ట్లో అలానే చూపిస్తాను స్టే ట్యూన్ ఫ్రెండ్స్ అండ్ గాయస్ స్వాములందరూ సివిల్గా దర్శనం అండి సివిల్గా కానీ స్వాములు కానీ 18 మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేద తీరుతూ ఉంటారన్నమాట సో ఇక్కడ సేద తీరుతూ వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ యొక్క ఇరుముడిలోని ప్రసాదాలను ప్రతి ఒక్క స్వామి సమానంగా పంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పంచుకునే విధానం వచ్చేసి నేను వాళ్ళని అడిగి ఫుటేజ్ తీసుకోవడం అయితే జరుగుతుంది గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వారికి అందజేసిన ప్రసాదాలను ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పంచుతూ ఉంటారు ప్రతి ఒక్కటి సమానంగా వచ్చే విధానంగా అంటే ఇరుముళ్ళే ఏ వస్తువులు ఉంటాయో నాకైతే పర్టికులర్గా తెలియదు సో అలాంటి కొన్ని వస్తువులను వాళ్ళు ఇక్కడ పంచుకుంటూ ఉంటారన్నమాట సో దాన్ని అలానే మీరు ఇక్కడ ఎలా చూస్తూ ఉన్నారో ఆ విధంగా వాళ్ళు ఈక్వల్గా పంచుకుంటూ ఉంటారు దీని వెనకాల ఏ సైన్స్ అయితే దాగుందో నాకైతే తెలియదు సో చూద్దాం గాయస్ మీరు చూడండి కానీ అలాంటివి చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటాయి ఒక మనసుకు ఆహ్లాదకరమైన కొన్ని సంఘటనలు చెప్పొచ్చు ఇవన్నీ సో గాయస్ ఇక్కడైతే ఇది మాలగైపోరుత అమ్మన్ లేదా మంజుమాత ఇక్కడ వచ్చేసి వారు స్వాములందరూ కన్యాస్వాములు కానీ స్వాములు వచ్చేసి వారి చేతిలో ఉన్న కొబ్బరికాయలను దొర్లిస్తూ ఒక సంప్రదాయంగా పాటిస్తారు సో మీరందరూ ఆ 18 మెట్లను నేనే క్లారిటీగా చూడలేదు సో ఇప్పుడు కుదిరితే చూడండి ఇక్కడ నుంచి నా వల్ల ఎంత చూపించడానికి వీలైతే అంత చూపిస్తాను ఇక్కడ అందరూ స్వాములందరూ వారి యొక్క ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయలను తీసి పగలు కొడుతూ ఉంటారన్నమాట సో ఇక్కడ ఎక్కువ పోలీస్ బందోబస్తు అయితే ఉంటుంది జస్ట్ మిస్ మేము అప్పుడే ఎక్కేసేవాన్ని సో ఇక్కడి నుంచి అయితే మనం అందరూ స్వాముల్ని ఒకసారి చూడొచ్చు శబరిమల పైన డెవలప్మెంట్ నాకైతే బాగా నచ్చింది బాగా డెవలప్ చేశారు కానీ నేను మరింత డెవలప్మెంట్ని అయితే కోరుకుంటూ ఉన్నాను సో చాలా మంచి ప్రదేశం అండ్ మిమ్మల్ని ఇంకొక గుడి దగ్గర దేవస్థానం దగ్గర కలుసుకుంటాను టాటా బాయ్